ఈ రోజు ఎంటి రామారావు గారి స్ఫూర్తి శాశ్వతంగా తెలుగు జాతిలో ఉండాలి భారతదేశం గర్వించదగ్గ బిడ్డ నందమూరి తారక రామారావు గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత మనిపే సినిమాల గురించి చాలా మంది మాట్లాడారు ఇప్పుడే కాదు రజనీకాంత్ గారి లాంటి సూపర్ స్టార్ కూడా ఆయన వేషాలు నేను వేయలేను నా స్టైలే వేరని వారు చెప్పారంటే అది ఎంటి రామారావు గారికి ఉండే యూనిక్ యుఎస్పి అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా ఆయన యాక్ట్ చేసిన సినిమాలు ఇప్పుడు జనరేషనే కాదు భావితరాల్లో వచ్చే యాక్టర్లేగా యాక్టర్సే కాదు భవిష్యత్తులో కూడా పుట్టారు మళ్ళా అవి చేయాలంటే ఎన్టీఆర్ ఇంకొక జన్మ ఎత్తి యాక్ట్ చేసే తప్ప ఎవడికి సాధ్యం కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అది ఆయనకుండే శక్తి అందుకే ఆయన ఒక యుగ పురుషుడయ్యాడు శాశ్వతంగా జాతి గుర్తు పెట్టుకునే వ్యక్తి ఇంకొక పక్క ఆయన రాజకీయాల్లో ఏదో అధికారం కోసం రాలేదు తెలుగు జాతిని ఆదుకోవాలని దేశ రాజకీయాల్లో ఒక మలుపు తీసుకురావాలని వచ్చారు తెలుగు వారిని అవమానించే సమయంలో 40 ఏళ్ళు నన్ను ఆదరించిన తెలుగు జాతి అవమాన పాలవుతుంది అందుకే ఆయన వచ్చిన ఒక్క స్లోగన్ మీరు చూస్తే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడానికి తెలుగుదేశం పార్టీ పెట్టారు 9 నెలల్లో చరిత్ర ఏ నాయకుడికి ప్రపంచంలో సాధ్యం కాల ఇది ఒక రికార్డ్ అదే కాదు పరిపాలన ఎట్టుండాలనో బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రవర్తించాలనో చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ వారు సినిమాల్లో క్రమశిక్షణ చెప్పాడు నేను రాజకీయాల్లో క్రమశిక్షణ చూశాను నేను తెల్లవారుతో 5 గంటలకు గాని రాకపోతే ఇమీడియట్గా ఫోన్ వస్తుంది బయలుదేరారా లేదా అని ఆయన దగ్గర మళ్ళా ఫోన్ చేయించుకోవడం ఇష్టం లేక కరెక్ట్గా 4:55కి పోయి కూర్చునేవాడిని అది ఆయన దగ్గర నేను నేర్చుకున్న క్రమశిక్షణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా భయం అనేది తెలియని వ్యక్తి ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా 2వసారి ఆలోచించేవాడు కాదు న్యాయం అనుకున్న పని చేసి తీరేవాడు చాలామంది చెప్పేవాళ్ళు ఇది అసాధ్యం అంటే అసాధ్యం అయితేనే చేయాలి అసాధ్యం అని నువ్వు చెప్తే నేనంటే నేను ఎన్టీఆర్ ఎందుకు కాబట్టి నా స్టైలే వేరని చెప్పి నిరూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు